పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ఎథరిక్ బాడీ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. చోట్లో ఒక ఎథరిక్ బాడీ ఉంది, దాంట్లో భాగంగా మన ఎథరిక్ బాడీ ఉంటుంది అనేటువంటి విషయం కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇన్ కనెక్షన్ విత్ దిస్, ఇన్ కనెక్షన్ విత్ దిస్ అండ్ ఇన్ ఆర్డర్ మోర్ కరెక్ట్లీ టు అండర్స్టాండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు స్టడీ ఇండివిజువల్ మ్యాన్ ఇన్ దిస్ వే వి కెన్ అరైవ్ ఎట్ ఏ ఫెయింట్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద బేసిక్ అండ్ అండర్లైన్ ట్రూత్. స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఫర్గెట్ ద లా ఆఫ్ ఎనాలజీ యాజ్ అన్ ఇంటర్ప్రిటివ్ ఏజెన్సీ. ఇస్వాటిజం టీచర్స్ దట్ అండర్లైన్ ది ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ కాంప్రహెన్సివ్ అండ్ ఇంట్రికేట్ సిస్టమ్ ఆఫ్ నర్వ్స్ ఇస్ ఎ వైటల్ ఆర్ ఎథరిక్ బాడీ విచ్ ఇస్ ద కౌంటర్ పార్ట్ అండ్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ది ఔటర్ అండ్ టాంజిబుల్ ఫినామినల్ ఆస్పెక్ట్. ఇట్ ఇస్ లైక్ వైజ్ ద మీడియం ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫోర్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్రేమ్ అండ్ ద ఏజెంట్ ఆఫ్ ద ఇండ్వెలింగ్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్. ప్రధానంగా చోట్లో ఒక జీవుడిది మనం ఎనాలజీ అన్నారు. దీన్ని ఏంటంటే మనలో ఎలా అయితే అన్నీ పనిచేస్తున్నాయో దీనికైనా చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ బాడీకి దెర్ ఇస్ లింక్. అంటే చోట్లో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు హ్యూమన్ ఫ్రేమ్ అని చక్కగా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు మీలో ఉన్నటువంటి విషయాలని మీకు చక్కగా దర్శనం అయితే చోట్లో ఉన్నటువంటి విషయాలు మీకు చక్కగా మీరు స్టడీ చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ లైక్ వైజ్ ద మీడియం ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫోర్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్రేమ్ అండ్ ద ఏజెంట్ ఆఫ్ ద ఇండ్వెలింగ్ లైఫ్ అండ్ కాన్షియస్నెస్. ఇట్ డిటర్మైన్స్ అండ్ కండిషన్స్ ద ఫిజికల్ బాడీ ఫర్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద రిపాజిటరీ అండ్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది వేరియస్ సబ్జెక్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ మ్యాన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్. ఎథరిక్ బాడీ, ఇది దీని గురించి మనం ఇదివరకు క్లాస్లో కూడా చాలా చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకోకర్లేదు మన ఎథరిక్ బాడీ గురించి. సో ఎథరిక్ బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ద ఫిజికల్ బాడీ. సో ఇథరిక్ బాడీ వలన సమస్తం అంతా మన బాడీలో ప్రతి పార్ట్ కూడా అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. ఈ ఇథరిక్ బాడీ ద్వారా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి మన దేహంలో మన యొక్క భౌతిక ఉన్నటువంటి దేహమునకు చక్కగా అందివబడుతున్నాయి. ఇది విషయం. టూ అదర్ పాయింట్స్ షుడ్ హియర్ బి యాడెడ్. ఫస్ట్, ద ఇండివిజువల్ ఇథరిక్ బాడీ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ అండ్ సెపరేటెడ్ హ్యూమన్ వెహికల్ బట్ ఇట్ ఈస్ ద పెక్యులర్ సెన్స్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇథరిక్ బాడీ ఆఫ్ ద ఎంటిటీ విచ్ వీ హ్యావ్ కాల్డ్ ద హ్యూమన్ ఫ్యామిలీ. దిస్ కింగ్డమ్ ఇన్ నేచర్ త్రూ ఇట్స్ ఇథరిక్ బాడీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లానటరీ ఇథరిక్ బాడీ. ద ప్లానటరీ ఇథరిక్ బాడీ ఈజ్ నాట్ సెపరేటెడ్ ఆఫ్ ఫ్రమ్ ది ఇథరిక్ బాడీ ఆఫ్ అదర్ ప్లానెట్స్. ఈ రకంగా మొత్తం అంటే మానవుడి యొక్క ఇథరిక్ బాడీని మీరు చక్కగా అవగాహన చేసేసుకున్నట్టే. సో మనకు ఉన్నటువంటి ఇథరిక్ బాడీ ఏమిటి? ఎథరిక్ బాడీ అంటే దీన్నే మనం లాస్ట్ టైం ఏమని చెప్పుకున్నట్టు మనం గాలి లోపల పీల్చుకుంటున్నాం. మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి ఎక్కడిది? చోట్ల ఉన్నటువంటి గాలిలో ఇది ఒక భాగం. అది ఎట్లాగో
మనకున్నటువంటి ఇథరిక్ బాడీ మొత్తం మానవ జాతికి ఉన్నటువంటి ఇథరిక్ బాడీలో ఇది ఒక భాగం. ఎలా అయితే సముద్రంలో నీటి బిందువు, ఆ నీటి బిందువు ఏమిటంటే సముద్రంలో ఉన్నటువంటి దాంట్లో ఆ నీటి బిందువు ఒక భాగం. సో అప్పుడు మన చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ బాడీ అంటే మన యొక్క ప్లానెట్, ఎర్త్ ప్లానెట్ యొక్క ఎథరిక్ బాడీలో మన హ్యూమన్ కింగ్డమ్ యొక్క ఎథరిక్ బాడీ ఒక భాగం. మన ప్లానెటరీ ఎథరిక్ బాడీ, సోలార్ అంటే సూర్యుడు యొక్క ఎథరిక్ బాడీలో ఇది ఒక భాగం. మొత్తం సోలార్ సిస్టమ్ యొక్క ఎథరిక్ బాడీలో మన ప్లానెటరీ ఎథరిక్ బాడీ ఒక భాగం. ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుదాం మనం. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క సోలార్ సిస్టమ్ యొక్క ఎథరిక్ బాడీ ఇలాంటివి చోట్లో మన సోలార్ సిస్టమ్ యొక్క ఎథరిక్ బాడీ ఒక భాగం. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ మొత్తం ఇంకా 6 ఉన్నాయి. ఈ 6 ప్లస్ ఇది, ఇది మొత్తం ఎథరిక్ బాడీ కూడా. ఇవన్నీ కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒకడున్నాడు కేంద్రంగా వాడి చుట్టూ ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి, వాడి వలన సమస్తం ఇదంతా నిర్మాణం అవుతున్నాయి. వాడు అని అనడంలో ఆయన పురుషుడు అని చెప్పి మనకు పురుషుడు చెప్తుంది. ఆయన్ని మనకి మాస్టర్ జ్వాలకులు గారు ఏమైనా పరిచయం చేస్తారంటే, ద వన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెట్ అని అంటారు. సో ఆయన యొక్క ఎథరిక్ బాడీలో మన యొక్క సోలార్ సిస్టమ్ యొక్క ఎథరిక్ బాడీ ఒక భాగం ఇది మొత్తం. సో అక్కడి నుంచి బ్రహ్మాండం నుంచి మన దాకా చూసుకుంటే ఈ రకంగా చోట్ల ఉన్నటువంటి విషయం అంతా కూడా ఈ రకంగా నిర్మాణింపబడింది. దీన్ని అవగాహన తెచ్చుకొని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఉదాహరణకి బ్యాంకులో ధనం ఉంది, ఆ ధనం పొద్దు నుంచి రాత్రి దాకా మొత్తం జీతాలు పడ్డి అందరూ వచ్చి తీసుకున్నారు. సో వీళ్ళందరి యొక్క ధనం బ్యాంకు వాడు తెచ్చుకున్నటువంటి దాంట్లో ఒక భాగం. బ్యాంక్ వాడు తెచ్చుకున్నది ఎక్కడ తెచ్చుకున్నాడు, వాడు వాడి హెడ్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాడు. సో హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ధనంలో ఈ బ్రాంచ్ ఆఫీస్ యొక్క ధనం ఒక భాగం. ఈ హెడ్ ఆఫీస్కి ఎక్కడి నుంచి వచ్చాయి, ఉదాహరణకు ఆర్బీఐ నుంచి వచ్చాయి. ఆర్బీఐ నుంచి వచ్చిన ఆర్బీఐలో ఉన్నటువంటి ధనంలో ఈ బ్రాంచ్ లేదా ఈ బ్యాంక్ యొక్క ధనం ఒక భాగం, ఈ బ్యాంక్ ధనంలో ఈ బ్రాంచ్ యొక్క ధనం ఒక భాగం, ఈ బ్రాంచ్ యొక్క ధనంలో వీడు తీసుకున్నటువంటి ధనం ఒక భాగం. ఈ రకంగా ఎలా అయితే ఉంటుందో, సో మానవుడు యొక్క ఇథరిక్ బాడీ నుంచి చోట్ల ఒకే ఒక ఉన్నాడు వాడికి దగ్గర దాకా ఈ రకంగా ఇథరిక్ బాడీ అనేటువంటిది లింకప్గా పనిచేస్తోంది అనే విషయం తెలుసుకోండి అన్నారు. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ద సెకండ్ పాయింట్ ఐ వుడ్ మేక్ ఈస్ దట్ విత్ ఇన్ ద హ్యూమన్ ఇథరిక్ బాడీ దేర్ ఆర్ టు బి ఫౌండ్ 7 మేజర్ 4 సెంటర్స్ which are in the nature of distributing agencies and electrical batteries, providing dynamic force and qualitative energy to the man. They produce definite effects upon his outer physical manifestation. So, మన యొక్క ఔటర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్కి అంటే మనం చక్కగా మాట్లాడడానికి, మనం పనులు చేసుకోవడానికి మనలో 7 కేంద్రములు ఉన్నాయి, షట్చక్రములు ప్లస్ సహస్రారం. ఈ కేంద్రములు ప్రధానంగా పనిచేయడం చేత అవి మనం భౌతికంగా చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాం, గాలి పీల్చుకోగలుగుతున్నాం, పనులు చేసుకుంటున్నాం, మాట్లాడగలుగుతున్నాం ఇవన్నీ. సో వీటన్నిటికీ కూడా బేసిస్ ఏమిటి, మనలో ఉన్నటువంటి 7 సెంటర్స్. త్రూ దేర్ కాన్స్టెంట్ యాక్టివిటీ హిస్ క్వాలిటీ అపియర్స్, హిస్ రే టెండెన్సీస్ బిగిన్ టు ఎమర్జ్ అండ్ హిస్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఇస్ క్లియర్లీ ఇండికేటెడ్. దిస్ కంట్రోల్ ఆఫ్ ఫామ్ త్రూ ఏ సపరేట్ ఆఫ్ ఎనర్జీ, త్రూ ఏ సెప్టినైట్ ఆఫ్ ఎనర్జీ. సో కంట్రోల్ ఆఫ్ ఫారం త్రూ ఏ సెప్టినైట్ ఆఫ్ ఎనర్జీస్. సో మన యొక్క ఫారం ఆస్పెక్ట్ ఇదంతా కూడా, మన యొక్క దేహం అంతా కూడా మనలో ఉన్నటువంటి ఈ 7 సెంటర్స్ యొక్క విధానముల చేత ఈ వీడు మాట్లాడడం కానీ, వీడు పనులు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీడు 7 సెంటర్స్ చక్కగా పనిచేస్తుంటే వీడు చాలా ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. వీడు 7 సెంటర్స్లో ఏదైనా ఒక సెంటర్లో ఎనర్జీ ఫంక్షనింగ్లో, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్లో అన్న ప్రాబ్లం వస్తే వీడికి ఆ సెంటర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ సెంటర్ ఎఫెక్ట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి జబ్బు వాడికి వస్తుంటుంది. దానివల్ల వాడు ఉదాహరణకి ఏ సెంటర్ ఎఫెక్ట్ అయితే దాన్ని తగ్గించి, ఇదంతా మనం గతంలో చెప్పుకుంటున్న పాయింట్. సో ఆ విషయం ఇక్కడ ఒకసారి అని చెప్పారు. సెప్టినైట్ ఆఫ్ ఎనర్జీస్,
is an unalterable rule in the inner government of our universe and of our particular solar system. సో ఈ సెప్టినేట్ ఆఫ్ ఎనర్జీస్ మానవుడిలో ఎలా అయితే సెప్టినేట్ ఆఫ్ ఎనర్జీస్ భాగమో చోట్లో కూడా ఈ సెప్టినేట్ ఆఫ్ ఎనర్జీస్ అన్నటువంటి ఉన్నాయి. సో ఈ సెప్టినేట్ ఆఫ్ ఎనర్జీస్ యొక్క వాటిలో అంటే ఈ చోట్లో కూడా భూమికి కూడా 7 సెంటర్స్ ఉన్నాయి, సూర్యుడికి 7 సెంటర్స్ ఉన్నాయి. ఈ సూర్యుడికి ఉన్నటువంటి 7 సెంటర్లే 7 గ్రాములు అంటున్న విషయం మనం మర్చిపోకూడదు. సూర్యుడిలో ఉన్నటువంటి 7 సెంటర్సే చోట్లో 7 ప్లానెట్స్. సో ఈ 7 ప్లానెట్స్ కూడా సూర్యుడిలో ఉన్నటువంటి 7 సెంటర్స్. సో ఏ సెంటర్లో ప్రాబ్లం ఉంటుందో ఆ సెంటర్కి సంబంధించినటువంటి విధానంలో తేడా వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నారు. ఈజ్ అన్ అన్ఆల్టరబుల్ రోల్ ఇన్ ద ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ అవర్ యూనివర్స్ అండ్ ఆఫ్ అవర్ పర్టికులర్ సోలార్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండివిజువల్ మ్యాన్. దేర్ ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ 7 సేక్రెడ్ ప్లానెట్స్ which correspond to the 7 individual force centers in man, the 7 solar systems of which our solar system is one, and in their turn, the 7 energy centers of the one about whom not to be said. Much has been given in the occult books of which the average astrologer remains profoundly unaware. It is essential that he learns to think in larger roles and to be more deeply concerned with the emanating sources and with the eternal persistent causes that with the effects of these sources upon that ephemeral creation, a human being and his temporary existence upon a most unimportant planet. So, okay, average astrologer, and kevalam manam jathakam pattukoni bayataku velutuntam chesara vaadu aina vaallu mana yokka jathaka chakram guninchadamlo వాళ్ళు ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు గుణిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు తప్పు చేస్తున్నటువంటి విషయం అనుకోవచ్చు, లేదా వాళ్ళు పొరబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, లేదా వాళ్ళు గ్రహించినటువంటి విషయం ఏంటంటే, అండ్ టు బి మోర్ డీప్లీ కన్సర్న్ విత్ అన్ ఎమినేటింగ్ సోర్సెస్ అండ్ విత్ ద ఎటర్నల్ పెర్సిస్టెంట్ కాజెస్ దాన్ విత్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ దీస్ సోర్సెస్. సో కాజెస్కి వెళ్ళడం అంటుంది వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం. సో ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏంటి, ఇఫెక్ట్స్. మనకి 7 సెంటర్స్ అని చెప్పారు ఇప్పుడు. సో మన యొక్క 7 సెంటర్స్లో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ సెంటర్ ఎఫెక్ట్ అయింది. సో దానికన్నా వెనక్కి వెళదాం, ఆ సెంటర్ ఎందుకు ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ క్వశ్చన్. వీడికి స్వాధిష్టాన చక్రం ఎఫెక్ట్ అయింది. స్వాధిష్టాన చక్రం వాడికి ఎఫెక్ట్ అయింది, వేరేవాడికి ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకు స్వాధిష్టాన చక్రం వాడికి ఎఫెక్ట్ అయింది అంటే, వాడి యొక్క కుండలిని ప్రవాహంలో కింద నుంచి పైకి ఊర్ధగమనంగా వెళుతున్నటువంటి ఎనర్జీస్ వాడికి అక్కడ స్టక్ అప్ అయిపోయి అక్కడి నుంచి పైకి సరిగ్గా వెళ్ళట్లేదు. కాబట్టి ఆ సెంటర్ సంబంధించినటువంటి జబ్బులు వాడికి ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో అక్కడి నుంచి వాడికి ఎందుకు పైకి వెళ్ళట్లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా కింద నుంచి మూలాధార నుంచి సహస్రారం దాకా చక్కగా ఎనర్జీస్ పాస్ ఆన్ అవుతున్నాయి, వీడికి ఎందుకు ఎఫెక్ట్, వీడికి ఎందుకు అక్కడ స్టక్ అప్ అయిపోయింది అంటే, వీడి మనస్సు పలానా పలానా వాటి మీద ఎక్కువ కేంద్రీకృతం అయిపోతుందండి, పలానా విషయాల మీద. అందుగురించి వాడు ఎనర్జీస్ అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయి ఇప్పుడు మనం చక్కగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చక్కగా ఊర్ధగమనముగా అలా వెళ్తుంది. వీడు ఎనర్జీస్ కూడా చక్కగా అలా పైకి పెడిపోతాయి, అంటే మూలాధార నుంచి సహస్రం దాకా చక్కగా ప్రవహింపబడడం అన్నటువంటిది ఉంటుంది. కానీ వీడు ఎనర్జీ సెంటర్స్, వీడు మనస్సు అనేటువంటిది పలానా పలానా విషయాల మీద పలానా విధములుగా ఆలోచించడం, పలానా విధాలుగా ఉండడం అంటుండేది అక్కడ చక్కగా అయిపోయింది వీడి మనస్సు. సో వీడి మనస్సు అలా ఉండిపోవడం చేత వీటిలో ప్రవహించుతున్నటువంటి ఎనర్జీస్ అక్కడ ఆగిపోయి. సో అది ఆ రకంగా కాజెస్ పడాలి. సో అదే రకంగా చోటులో ఈ 7 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏమైనా ఇబ్బందులు కానీ లేదా వాటి యొక్క అఫ్లిక్షన్స్ ఈ విధంగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే వాటి వెనకాల కాజెస్ అనేటువంటివి ఉన్నాయి పైన, దానిపైన కొంచెం. ఉదాహరణకు ఆర్బీఐ నుంచి హెడ్ ఆఫీస్కి డబ్బులు రావడంలో లేట్ అయింది, అది కాజ్ అసలు. హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి డబ్బులు రావడం దానివల్ల లేట్ అయింది. బ్రాంచ్ ఆఫీస్కి డబ్బులు రావడం లేట్ అవడం వలన బ్రాంచ్ ఆఫీస్లో కిక్కిర్స్ పేరు జనాలు, లైన్ పెద్దదైపోయింది, దానివలన డబ్బులు అందరు తీసుకోవడం అంటుంది లేట్ అయింది, దానివల్ల వీడి ఇంటికి రావడం లేట్ అయింది. సో దట్ ఈస్ ద కాజ్. సో కాజెస్ని తెలుసుకుని మనం వర్తించడం చేత ఏమవుతుందంటే చోట్ల ఉన్న విషయాలు చక్కగా అవగాహనలోకి వస్తాయి మనకి. అందులో లేకపోతే ఏమనుకుంటామంటే ఓన్లీ ప్లానటరీ ఆస్పెక్టే మనకు చాలా ఇదండి, శని చాలా దరిద్రుడు అండి,
పట్టాడంటే వదలడు, అమ్మో శని అంటాడు, భయపడిపోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి మనకి. లేకపోతే అదే కాజెస్ అంటే వీటి వెనకాతలు ఉంటాయండి అని చెప్పి చెప్తున్నారు. విత్ ద ఇఫెక్ట్స్, సో మనం ప్లానిటరీ ఆస్పెక్ట్స్లో ఏవైతే మనం చూస్తానంటామో ఇవన్నీ ఇఫెక్ట్స్. ఉదాహరణకి శని ఏదో స్క్వేర్ పడ్డాడు ఏదో ఇంకొక గ్రహంతో, అంటే దీస్ ఆర్ ది ఇఫెక్ట్స్, దీస్ ఆర్ నాట్ ది కాజెస్. మనం ఏం చేస్తాం, అవి కాజెస్, మనం దాని యొక్క ఇఫెక్ట్, మన యొక్క జీవితం ఈ రకంగా ఉంది అంటుండేది అనుకుంటాం. నిజానికి అది కాదండి. గ్రహములు మనం ఏదో చూస్తున్నామో అవందరూ కూడా పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి సంబంధం లేదు. మనకు ఒక శుభలేఖ రావచ్చు, లేదా ఒక ఫండ్ మెచ్యూర్ అయినటువంటి లెటర్ రావచ్చు, లేదా ఏదైనా సాడ్ న్యూస్ రావచ్చు, ఏదైనా రావచ్చు, అది పోస్ట్ మ్యాన్ ఇచ్చేటువంటి వాడికి ఆ న్యూస్కి ఎలా అయితే సంబంధం ఉండదో, అలాగే ఈ గ్రహములకినూ మనకు జరుగుతున్నటువంటి వాటికి కాజెస్ అంటువంటివి అవి కాదు, వాటి వెనకాతలు ఉన్నాయండి కాజెస్. ఈ విషయం ఒకటి జాగ్రత్తగా అవగాహనలో ఉంచుకోండి అంటున్నారు ఆయన. ఆఫ్ దోస్ సోర్సెస్ అపాన్ దట్ ఎఫెమెరల్ క్రియేషన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ హిస్ టెంపరీ ఎగ్జిస్టెన్స్ అపాన్ ఎ మోస్ట్ అన్ఇంపార్టెంట్ ప్లానెట్. యాజ్ హీ సీక్స్ టు డూ దిస్ హీ విల్ డిస్కవర్ ఫర్ హిమ్సెల్ఫ్ ద సైన్స్ ఆఫ్ ది ఎసెన్షియల్ డివినిటీ ఆఫ్ మ్యాన్, ఏ డివినిటీ విచ్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ద ఇన్ఫినిట్ గ్రాస్ప్ ఆఫ్ మ్యాన్స్ కాన్షియస్నెస్ వెన్ ఇల్యుమైన్డ్ బై ద లైట్ ఆఫ్ ద సోల్ అండ్ ఇన్ హిస్ పవర్ టు ప్రొజెక్ట్ హిస్ థాట్ ఇన్ టు ది కాన్షియస్నెస్ ఆఫ్ దోస్ మేనిఫోల్డ్ లైవ్స్ హూస్ ఎనర్జెటిక్ మూమెంట్స్ హీ మస్ట్ పెర్ఫోర్స్ షేర్ బికాస్ హెస్ స్మాల్ మీడియం ఆఫ్ ఎనర్జీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్స్. సో దీన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఇంత చెప్పుకున్నటువంటి ఉదాహరణని, సో వీడు ఆ లైన్ పెద్దదైపోవడం, దానివల్ల వీడు ధనం తీసుకోవడం లేట్ అవ్వడాన్ని కొంచెం వీడు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే కాజ్ అనేటువంటిది అక్కడ ఉంది. సో ఆ రకంగా ఎనర్జీస్ అన్నటువంటివి అక్కడి నుంచి రిలీజ్ అవడంలో తేడా అయింది, దాని యొక్క ఇఫెక్ట్ మన ప్లానిటరీ ఆస్పెక్ట్ మనకు చూపిస్తోంది, ఆ ప్లానిటరీ ఆస్పెక్ట్ యొక్క ఇఫెక్ట్ మన భౌతికంగా మన చోట్ల ఏర్పడుతున్నటువంటి మార్పులకి ఇది కారణము అన్నటువంటి విషయం చక్కగా వీడు అవగాహన చేసుకోవాలి. ఇది ఎలా వీడికి అవగాహన చేసుకోగలడు అంటే, వీడు ఆ టోటల్లో వీడు భాగంగా ఉన్నాడు కదా. ఉదాహరణకు వీడు ఏమండి మేనేజర్ గారు నాకు ఒక రేపు నాకు ఖర్చు ఉంది, నాకు ఒక 10 లక్షలు కావాలని చెప్పి ముందుగానే లెటర్ పెట్టుకున్నాడు. సో మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఇవన్నీ వాడు ఇచ్చేసేవాడు. 10 లక్షలు 20 లక్షలు ఇది అడిగాడు మేనేజర్ గారిని. మేనేజర్ గారు తప్పకుండా రేపు ఏర్పాటు చేస్తామని మీరు 10 ఇంటికల్లా వచ్చేయండి అని ఇది చెప్పారు. ఇప్పుడు 10 ఇంటికల్లా వెళ్ళాడు. 10 ఇంటికల్లా వెళ్ళినప్పుడు వీడికి ఆ ధనం ఇవ్వడంలో ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? ఇలా వెళితే అది అక్కడ కారణమైంది. దానివల్ల సో అక్కడి నుంచి రిలీజ్ అవడంలో, డబ్బులు రిలీజ్ అవడంలో కారణమైంది. దానివల్ల వీడికి అందించడంలో మేనేజర్ గారు లేట్ చేశారు. ఈ విషయం ఇటు చక్క అవగాహనలోకి తెచ్చుకోగలడు. ఎందుకంటే బికాస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది దట్ హోల్. అందువలన వీడికి అవగాహనలోకి తెచ్చుకోవచ్చు. ఇది అవగాహనకు అందనటువంటి విషయం ఏమి కాదు ఇది అని చెప్పి చెప్తున్నారు. దెర్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ విచ్ ద మోడర్న్ ఆస్ట్రాలజర్ మేక్స్ వెరీ లిటిల్ అలవెన్స్ అండ్ యాట్ ఇట్ ఈస్ టు బి పారమౌంట్ ఇంపార్టెన్స్. ఇంకొక విషయం ఉందండి ఈ చోట్ల, ఈ 7 ఎనర్జీస్ గురించి అవగాహనలో ఉంది కదా. ఇంకొక విషయం మోడర్న్ ఆస్ట్రాలజర్ కన్సిడర్ చేయనటువంటి విషయం ఇంకొకటి ఉందన్నారు. ఇట్ ఈస్ వెరీ పారమౌంట్ ఇంపార్టెన్స్ అన్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనందరం ఎక్కడ ఉన్నాం? మనందరం ఈ భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ప్లానటరీ ఆస్పెక్ట్స్ క్యాలిక్యులేట్ చేయడంలో వీళ్ళు మిగిలిన గ్రహాలన్నీ కన్సిడర్ చేస్తున్నారు, కానీ వీడు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో వాళ్ళ ప్రభావం వాడి బిహేవియర్ మీద పడదా? ఖచ్చితంగా పడుతుంది. మరి పాయింట్ ఎందుకు మిస్ అయ్యారు మీరు అని అడుగుతున్నారు. అది పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యట్ ఇట్ ఈస్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్. దిస్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆర్ రేడియేట్ ఫ్రమ్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ లివింగ్ యాజ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ డూ అపాన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ బీయింగ్ therefore projected into the etheric body of the planet. Man's body is at all times bathed in the emanations and the radiations of our earth and is the integral quality. అది మ్యాన్ అనేటువంటి వాడు దాని యొక్క రేడియేటరీ ఆస్పెక్ట్ దాని యొక్క దీంట్లో వీడు, అంటే దాని నుంచి వస్తున్నటువంటి ఎనర్జీ అంటువంటిది, అంటే ఎర్త్ అనేటువంటిది మన ఇల్లు లాంటిది అండి. సో మన ఎంతసేపు మనకి స్ట్రెస్ ఉందనో మన టెన్షన్ ఉందనో ఎన్నో ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తుంటాం. వీటికి కారణాలు నీకు ఆఫీస్లో ఉందా, లేదా బండి మీద నడుపుతుంటే రోడ్డు మీద ఉండేటువంటి ట్రాఫిక్ నీకు టెన్షన్ క్రియేట్ చేస్తుందా, ఇవన్నీ అడుగుతున్నావు. నీ యొక్క ఇంట్లో కూడా నీకు ఒక స్ట్రెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఈ పాయింట్ ఎందుకు మీరు కేస్ టేకింగ్లో మిస్ అయ్యారు అంటున్న విషయం ఆయన అడుగుతున్నారు. సో ఎర్త్ అనేటువంటిది మనకి
being therefore projected into the etheric body of the planet, sorry, man's body. సో మ్యాన్ యొక్క దీంట్లోకి ఎర్త్ యొక్క ఎథరిక్ బాడీ అంటే ఇలా ప్రొజెక్షన్స్గా వచ్చింది. సో ఎలా వేవ్ ఫామ్గా ఎలా ప్రొజెక్ట్ అయింది అంటే భూమి మీద ఉన్నటువంటి ఎథరిక్ ఎనర్జీ అది ఎలా ఉందిట అంటే భూమి మీద ఎనర్జీస్ అన్నీ కూడా ఒక ప్రొజెక్షన్స్గా వచ్చిందిట, అంటే ఇలా స్పైక్స్గా లేచింది. సో దానివల్ల మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఎరెక్ట్ అని చెప్పి నేను చెప్తారు. సో దీంట్లో నుంచి వస్తున్నటువంటి ఎథరిక్ బాడీ మ్యాన్ యొక్క దీనికి చాలా దగ్గరగా ఉన్నాడు, అందులో ఇట్ ఇస్ ఆల్ ఇన్ ప్రొజెక్షన్స్ ఫామ్, హెన్స్ మ్యాన్ ఇస్ స్టాండింగ్ ఎరెక్ట్ అని చెప్పి నేను చెప్తున్నాడు. సో మ్యాన్ స్టాండ్స్ ఎరెక్ట్, అది మ్యాన్స్ బాడీ ఇస్ అట్ ఆల్ టైమ్స్ బాత్ ఇన్ ద ఎమినేషన్స్ అండ్ ద రేడియేషన్స్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ క్వాలిటీ ఆఫ్ అవర్ ప్లానెటరీ లోకస్ యాజ్ హీ స్టాండ్స్ ఫోర్త్ అండ్ ట్రాన్స్మిట్స్ ఎనర్జీ విత్ ఇన్ హిస్ ప్లానెటరీ ఎన్విరాన్మెంట్. ఆస్ట్రాలజర్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంఫసైజ్ ద ఇన్కమింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఎనర్జీస్ as they beat upon and play through our little planet, but they have omitted to take into adequate consideration the emanating qualities and the forces which are the contribution of our Earth's etheric body to the larger whole. This we will consider later, but I felt the necessity of calling your attention to it at this time. So దీని గురించి ఫర్దర్ గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఆ పాయింట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారా. Next point, another point which should here be noted is that the influence of the moon is purely symbolic in nature and in effect of the moon is purely and is simply the result of ancient thought and teaching descended to us from Lemurian times and is not based upon any true radiation or influence. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఎర్త్ గురించి చెప్పారు, నెక్స్ట్ మూన్ గురించి చెప్తున్నారు. మూన్ గురించి మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం, మనం మూన్ అంటే చాలా ఇదండి అదండి అని. కానీ మూన్ ఏమిటి అసలు? వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాస్ ది ఎర్త్, బట్ నౌ ఇట్ ఇస్ ఎ డెడ్ ప్లానెట్. చనిపోయినటువంటి వాడి నుంచి ఏం ఎనర్జీస్ ఎమినేట్ అవుతాయండి? చనిపోయిన వాడి నుంచి ఎనర్జీస్ ఏం ఎమినేట్ అవుతాయి? ఏం ఎమినేట్ అవ్వ వాటి నుంచి? అదేమిటో చోట్ల మూన్ యొక్క ఆస్పెక్ట్ అది, ఈ విషయం ఒకటి తెలుసుకోండి. సో ఇట్ ఈస్ ఇట్ కెనాట్ ఎమినేట్ ఎనర్జీస్ బట్ ఇట్ ఈస్ జస్ట్ రిఫ్లెక్టింగ్ ఎనర్జీస్, అంటే సూర్యుడి నుంచి తీసుకున్నటువంటిది మన భూమండలానికి అందిస్తుంది కానీ చంద్రుడి నుంచే ప్రభావం ఏమీ లేదు మన భూమికి. ఈ విషయం ఒకటి తెలుసుకోండి అంటున్నారు. ఇన్ దోస్ ఫార్ ఆఫ్ టైమ్స్ యాంటిడేటింగ్ ఈవెన్ లెమోరియా అండ్ constituting in Lemurian days simply an ancient tradition, the moon appeared to be a living vital entity, but I would have you bear definitely in mind that today the moon is nothing more than a dead form. It has no emanation and no radiation of any kind and therefore has no effect of any kind. The moon from the angle of the esoteric knower is simply an obstruction in space, an undesirable form which must someday disappear. అంటే కొన్నాళ్ళ తర్వాత మనకి చోట్ల మూన్ అనేటువంటిది కనపడదు, ఇది ఒకటి తెలుసుకోండి అన్నాడు. అదొక అబ్స్ట్రక్షన్గా ఉంది మనకి, ఇంట్లో డెడ్ బాడీని పెట్టినట్టుగా ఉంది మనకు చోట్ల, అది చాలా ఇబ్బందిగా ఉంది. అది కొన్నాళ్ళ తర్వాత అది ఉండదు మనకి. సో మూన్ విల్ బి డిసపియర్డ్ ఫ్రమ్ స్పేస్, ఇది ఒకటి తెలుసుకోండి అన్నాడు. ఇన్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ ద ఇఫెక్ట్ ఆఫ్ ద మూన్ ఈజ్ నోటెడ్ యాజ్ అ థాట్ ఇఫెక్ట్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎ పవర్ఫుల్ అండ్ most ancient thought form. The effect of the moon is noted as a thought effect. That is, moon enti it is the thought effects annadi ante okana okappudu dan meedha ento sankalpinchi dan meedha jeevamu jeevatvamu antundi nilabadundi, it is the thought effect adi. Kane Lemurian times lo dan meedha undi, prastham antundi samayallo దాని మీద ఇది దాన్ని ఓన్లీ ఒక డెడ్ ప్లానెట్గా చెప్పాను. నెవర్ ది లెస్ ద మూన్ హ్యాస్ నో క్వాలిటీ అది ఆఫ్ హర్ ఓన్ అండ్ కెన్ ట్రాన్స్మిట్ నథింగ్ టు ద ఎర్త్. లెట్ మీ రీట్రేట్, ద మూన్ ఇస్ ఎ డెడ్ ఫామ్, ఇట్ హ్యాస్ నో ఎమినేషన్స్ ఎట్ ఆల్. దట్ ఈస్ వై ద మూన్ ఇస్ స్పోకెన్ ఆఫ్ ఎస్ ద ఏన్షియంట్ టీచింగ్ యాజ్ వేలింగ్ ఏదర్ వల్కాన్ ఆర్ యురేనస్. ఇది ఒక హయ్యర్ పాయింట్. ఇది మనకి ఇట్ ఈస్ వేలింగ్ వల్కాన్ ఆర్ యురేనస్. ఈ వల్కాన్ అనేటువంటిది ఒక ప్లానెటరీ ఆస్పెక్ట్, అదొక మార్స్ లాంటి ప్లానెట్ అనమాట.
సో ఈ వల్కాన్ అనేటువంటి దాని గురించి మనకి ఏమని చెప్పారంటే, ప్రస్తుతం దాని నుంచి ఎనర్జీ సేవి ఎమినేట్ అవ్వట్లేదు అది అన్నటువంటి విషయంగా మనకు చెప్తారు. సో ఈ వల్కాన్ అనేటువంటి ప్లానెట్ కినును యురేనస్ కినును ఈ మూన్ ఇది అడ్డుగా ఉందండి. దాని యొక్క రేడియేషన్స్ మన ఎర్త్కి అందించడంలో ఈ మూన్ అనేటువంటిది కొంచెం అడ్డుగా ఉంది, భవిష్యత్తులో ఈ మూన్ ఇక్కడ ఉండదండి, అది పక్క వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు ఆయన. ఈ వీటి గురించి ఇంకొంచెం వివరాలు చెప్తారు. దిస్ హెండ్ ఆర్ ఇంటర్ఫరెన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హియర్ అండ్ ఆస్ట్రాలజర్స్ వుడ్ డూ వెల్ టు ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ సజెషన్ ఐ హావ్ మేడ్ అన్సెట్ ద మూన్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ విత్ ద మూన్ లెట్ దెమ్ వర్క్ విత్ వల్కాన్ వెన్ డీలింగ్ విత్ ద అన్డెవలప్డ్ ఆర్ యావరేజ్ మ్యాన్ అండ్ విత్ యురేనస్ వెన్ కన్సిడరింగ్ ద హైలీ డెవలప్డ్ మ్యాన్. యురేనస్ మీరు చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాటిలో, చక్కగా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో ఉంటున్నటువంటి వాడు, ఒక ఉత్తమ భావనలతో జీవించుతున్నటువంటి వాడికి, వాడిది మీరు జాతకం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు యురేనస్ ప్లానెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మూన్ ప్లానెట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మూన్ అనేటువంటిది ఒక నిమిషం పక్క పెట్టేయండి, దాని పెద్ద దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మామూలుగా యావరేజ్ పర్సన్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు వల్కాన్ ప్లానెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు ఆయన. దే వుడ్ ఫైండ్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ కన్విన్సింగ్ రిజల్ట్స్ ఈవెన్చువల్లీ. స్టూడెంట్స్ వుడ్ ఆల్సో డూ వెల్ టు రిమెంబర్ దట్ ది 12 కాన్స్టలేషన్స్ విచ్ కాన్స్టిట్యూట్ అవర్ పర్టికులర్ జోడియాక్ ఆర్ దెమ్సెల్వ్స్ ది రిసిపియెంట్స్ ఆఫ్ మెనీ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ టు దెమ్ ఫ్రమ్ మెనీ సోర్సెస్. నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ఆయన మనకి 12 రాసులు ఉన్నాయి కదండి, ఈ 12 రాసుల నుంచి మనకి ఎనర్జీస్ అన్నటువంటి ఒకటి వస్తున్నాయి. దాన్ని ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, అంటే గ్రాముల నుంచి వస్తున్నటువంటి విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ రాసుల నుంచి కూడా కొన్ని ఎనర్జీస్ మనకు వస్తున్నాయి. ఉదాహరణకు వీడితో వృషభ రాశిలో పుట్టాడు అన్నారు అనుకోండి, వృషభ రాశి నుంచి కొన్ని ఎనర్జీస్ వాడికి వస్తుంటాయి. వృషభ రాశిలో ఏదో చంద్రుడు ఉంటే ఆ ఎనర్జీస్ ఇంకొంచెం బాగుంటాయి, లేదా శుక్రుడు ఉంటే ఆ ఎనర్జీస్ బాగుంటాయి ఒక రకంగా. అది ఒక ఆస్పెక్ట్. బట్ ఇన్ జనరల్ బికాస్ హీస్ అ టారస్, హీస్ హ్యాంగ్ సర్టెన్ క్వాలిటీస్ ఫ్రమ్ ది టారస్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఎనర్జీస్ ఈ 12 రాసులకి, వాటికి పైన ఇంకొకటి ఉన్నాయండి, వాటి నుంచి ఈ రాసులు ఎనర్జీస్ అన్నటువంటివి తీసుకుని మనకు వస్తున్నాయి. ఇది ఇది ఒక విషయం బాగా తెలుసుకోండి. డైరెక్ట్గా రాసులు క్రియేట్ చేసి ఇస్తున్నాయి అన్నటువంటి విషయం కాదు, చోట్ల వాటికి పైన ఇంకేవో ఉన్నాయి, వాటి నుంచి ఈ 12 రాసులు తీసుకుని ఈ 12 రాసుల నుంచి మనకి భూమండలం మీదకి ఎనర్జీస్ అన్నటువంటివి వస్తున్నాయి. ఇది విషయం బాగా తెలుసుకోండి. దేస్ బ్లాండ్ అండ్ ఫ్యూర్స్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ఎనీ పర్టికులర్ కాన్స్టలేషన్. దీస్ ఎనర్జీ ఆఫ్ ఎనీ పర్టికులర్ కాన్స్టలేషన్ ట్రాన్స్మ్యూటెడ్ అండ్ అకార్డింగ్లీ రిఫైన్డ్ ఈవెన్చువల్లీ ఫైండ్ దేర్ వే ఇన్ టు అవర్ సోలార్ సిస్టమ్. అది ఐ వుడ్ లైక్ టు కాల్ అటెన్షన్ ఎట్ దిస్ పాయింట్ టు సమ్ కమెంట్స్ ఐ మేడ్ ఇన్ ఎ ట్రీటస్ ఆన్ కాస్మిక్ ఫైర్ విచ్ ఆర్ అపోజిట్ అండ్ హెల్ప్ఫుల్. I am somewhat paraphrasing. Astrology is concerned with the effect produced in the substance of the shades by the influences, vibrations, etc. of the various planets. Astrology అంటే ఏంటి? చోట్ల హయ్యర్ ప్లానెట్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఈ ప్లానెట్స్ యొక్క వైబ్రేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం, అనే దాన్ని ఆస్ట్రాలజీగా మనం స్టడీ చేస్తున్నాం. దెర్ ఆర్ ఎసోట్రికల్లీ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అవర్ సోలార్ సెంటర్స్. అది ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సోలార్ సెంటర్స్. సో సోలార్లో సూర్యుడిలో తేడాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే సూర్యుడి నుంచి ఎమినేట్ అవుతున్నటువంటి ఎనర్జీ, 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ ఎమినేటింగ్. ఈ 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎమినేట్ అవుతున్నటువంటివి 7 ప్లానటరీ ఆస్పెక్ట్స్గా మనం స్టడీ చేయాలి ఎప్పుడు కూడా. అంటే ఉదాహరణకు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఇవి ఎలా ఉన్నాయో అలా సోలార్ సిస్టమ్ నుంచి ఇన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ ఎమినేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్లానటరీ ఆస్పెక్ట్స్గా వ్యక్తం అవుతున్నాయి. సో ప్లానటరీ ఆస్పెక్ట్స్ అంటే ఓన్లీ దే ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ ది సన్. ఇవి ఇప్పుడు తెలుసుకోండి. ద ఫోర్సెస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద సోలార్ సెంటర్స్ ప్లే అపాన్ ది ప్లానటరీ సెంటర్స్. సోలార్ సెంటర్స్ యొక్క ఎనర్జీస్ ప్లే అపాన్ ది ప్లానటరీ సెంటర్స్, ఇందాక చెప్పినటువంటిది. అక్కడి నుంచి ఎనర్జీస్ ఏ రకంగా వస్తున్నాయో దాని విధానంగానే మన ఒక ప్లానెట్ సెంటర్స్కి అందుతున్నటువంటి ఎనర్జీస్ అంటే ఆధారపడుతుంది. మన ప్లానెట్ కూడా 7 సెంటర్స్ ఉన్నాయి కదా. సో ఉదాహరణకి అనాథ చక్రం నుంచి సూర్యుడి నుంచి వస్తున్న ఎనర్జీస్ తక్కువగా వస్తున్నాయి అనుకోండి,
మన భూమి కొన్న అనంత చక్రంకి ఎనర్జీ ఇంకా తక్కువ వస్తాయి. భూమికి తక్కువగా వచ్చే కాబట్టి భూమి నుంచి భూమి మీద ఉండేటువంటి జీవులకి ఇంకా తక్కువగా వస్తాయి. భూమి మీద ఉండేటువంటి జీవులకి ఇంకా తక్కువగా వచ్చాయి కాబట్టి సో వాటిలో అనాది చక్రంలో ఉన్నంత ఉండవలసినంత ఎనర్జీ వాటిలో సర్క్యులేట్ అవ్వట్లేదు కాబట్టి వాడి వాడి కుటుంబం మీద కూడా ఎక్కువ ప్రేమ ఉండట్లేదు ఈరోజు. లేదా మ్యాక్సిమం ఉంటే వాడి కుటుంబం మీద ప్రేమ, వాడి చుట్టుపక్కల వాడి మీద ప్రేమ ఉండట్లేదు వీడికి. ఎందుకు ఉండట్లేదు వీడికి? ఒకటిలో అంటే తప్పు ఉండొచ్చు ఎక్కువ, అంటే ఈ రకంగా మీరు స్టడీ చేయండి. అది ఇక్కడ చెప్తుంటాడు విషయం, హయ్యర్ థింగ్స్ అన్ని చెప్తారు మనకి. ఉదాహరణకు నేను చెప్పాను ఇట్లా అక్కడి నుంచి ఇలా వస్తున్నాయి. సో వీడిలో ఈ రకంగా వీడిలో తక్కువగా ఉంది అంటే బ్యాంక్ నుంచి వీడు 1,00,000 రూపాయలు తెచ్చుకోవాల్సినాడు, 10,000 తెచ్చుకున్నట్ట. ఎందుకు తక్కువ తెచ్చుకున్నాడు వీడు అంటే బ్యాంకులో డబ్బులు లేవంత. మీరు ముందుగా చెప్పాలంటే ఇప్పుడు డబ్బులు లేవని చెప్పాడు బ్యాంక్ వాడు. అందరి నుంచి వీడికి 1,00,000 రూపాయలు కావాలని వీడు 10,000 ఇచ్చి పంపించాడు. వాడు రేపు తెచ్చుకోకో అంటే రేపు రానికి ఇస్తాం, ఇవాడు మాత్రం లేదని ఇచ్చాడు. అది ఎట్లాగో వీడిలో కూడా ఆ రకంగా తక్కువగా ఉంది. సో ఈ విషయం ఒకటి బాగా తెలుసుకుంటారా. దిస్ ఈస్ హిడెన్ ఇన్ ద కర్మ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ వెన్ ట్రూ ఇస్ నాట్ ఆస్ట్రాలజీ కమ్స్ ఇన్ టు బీయింగ్ మోర్ అన్ అండ్ దిస్ విల్ బి గివెన్ ఆస్ట్రాలజికల్ స్టూడెంట్స్ ఆర్ టుడే ఓన్లీ లెర్నింగ్ ద ఏబిసి ఆఫ్ ద స్టూపెండస్ సబ్జెక్ట్ అండ్ ఆర్ ఆక్యుపైడ్ విత్ ద ఎక్సాట్రిక్ ఫ్రింజెస్ ఆఫ్ దట్ గ్రేట్ వేల్ విచ్ హ్యాస్ బీన్ థ్రోన్ వైజ్లీ ఓవర్ ప్లానిటరీలో. ఓన్లీ మనం చదువుకునేదంతా కూడా మనం బయట చెప్పుకున్నటువంటి ఆస్ట్రాలజీ అంతా కూడా చాలా, అంటే ఎక్సాట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటే ఆయన అందులో మొత్తం తుప్పు తీసేస్తాడు మొత్తం మనకున్నటువంటి మొత్తం. అంటే మనం వాడేదో కలగడి చేస్తాడు, ఇక్కడ ఏదో సింహం అంటాడు, అక్కడ ఏదో జంక అంటాడు, ఏవో చెప్తుంటాడు, ఏదో చేస్తుంటారు వాడు. ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ ఈ కల్పితాలు తప్పితే నిజానికి అవన్నీ కూడా లేవు అట్లా. కనుక ఇవన్నీ కూడా మనం చదువుకునేటువంటి ఆస్ట్రాలజీ అంతా కూడా చోట్ల ఉన్నటువంటి ఆస్ట్రాలజీకి సంబంధించినది ఏబీసీలు తప్పితే ఇంతమించి ఏం చదువుకోలేదు నువ్వు, అంతమించి నీకు ఆస్ట్రాలజీ అంటే ఏం తెలియదురా నాయన అని చెప్పి చెప్తున్నారా. ద ఫాలోయింగ్ ఈస్ ఎ లిస్ట్ ఇన్కంప్లీట్ బట్ అడిక్వేట్ ఫర్ అవర్ పర్పసెస్ ఆఫ్ ది మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ ఫైండ్ దేర్ వే ఫ్రమ్ ఫార్ డిస్టెంట్ సోర్సెస్ ఇన్ టు అవర్ ప్లానెట్ లైఫ్ అండ్ ప్రొడ్యూస్ డెఫినెట్ ఇఫెక్ట్స్ అపాన్ ఇండివిజువల్ మ్యాన్ అండ్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్. అది కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు చెప్తాను. మన ప్రతి వాడి మీద ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఏవేవి పడుతున్నాయి ఏంటి ఈ రహస్యాలు పని చెప్తానంట. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ దాంట్లో 3 పాయింట్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ది ఏంటంటే ది కాన్స్టలేషన్స్ ఆఫ్ ది గ్రేట్ బెర్, సెకండ్ పాయింట్ ది సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ది ప్లేడిస్, సిరియస్ ది డార్క్ స్టార్. ఇవి మూడు. ఇవన్నీ కూడా మనం ఇనిషియేషన్ సోలార్ పుస్తకం చదువుకున్నప్పుడు అందులో ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ప్రధానంగా మన ప్రతి మానవుడి మీద, ప్రతి మన ప్రధానంగా మన ఎర్త్ ప్లానెట్ మీద, మన సౌరమండలం మీద ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా పనిచేస్తున్నాయంటే ఒకటి సప్తర్షులు, ఇంకోటి సప్తర్షుల భార్యలు, ఇంకొకటి అగస్త్యుడు నక్షత్రం. ఇవి ప్రధానంగా మనకి వాటి యొక్క ప్రభావాలు అనేటువంటి మన మీద పడుతున్నాయి. ఇవి గుర్తుపెట్టుకుంటాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ది సెవెన్ సోలార్ సిస్టమ్స్ ఆఫ్ విచ్ అవర్ ఇస్ వన్, ది సెవెన్ సీక్రెట్ ప్లానెట్స్ ఆఫ్ విచ్ అవర్స్ ఇస్ నాట్ వన్, ది 5 నాన్ సీక్రెట్ ప్లానెట్స్ ఆర్ హిడెన్ ప్లానెట్స్ టోటల్. ఇవి ఈ వీటి యొక్క ప్రభావాలు కూడా మన భూమి మీద లేదా ప్రతి జీవుడి మీద పడుతున్నాయి. ఒకటి సెవెన్ సోలార్ సిస్టమ్స్ మనలాగే, మన సోలార్ సిస్టమ్ లాగే ఇంకో 6 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇఫెక్ట్స్ కూడా మన మీద పడుతున్నాయి. ఇవి ఒకటి తెలుసుకోండి అన్నారు. అలాగే 7 సీక్రెట్ ప్లానెట్స్, ఈ సీక్రెట్ ప్లానెట్స్ అనేటువంటివి ఉన్నాయి 7, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మన మీద పడుతున్నాయి. 5 నాన్ సీక్రెట్ ప్లానెట్స్ ఉన్నారు, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మన మీద పడుతున్నాయి. ఇవి ఈ ఒక విషయాలు బాగా తెలుసుకోండి. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే ది 7 ప్లానటరీ సెంటర్స్, ది 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద హ్యూమన్ ఎథరిక్ బాడీ. సో ఈ వీడియోకి ఇన్ఫ్లుయెన్సెస్ కాకుండా మన భూమి మీదకి, మన భూమికి 7 సెంటర్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 7 సెంటర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద మానవ జాతి మీద పడుతుంది. తర్వాత మానవుడిలో కూడా 7 సెంటర్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా వాడి మీద పడుతుంది. మొత్తం మానవ జాతికి 7 సెంటర్స్. అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. మానవ జాతికి కూడా ఒక 7 సెంటర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ప్రతి మానవుడి మీద పడుతున్నాయి. ఇది తర్వాత ఫోర్త్ పాయింట్ ది 12 జోడియాకల్ కాన్స్టలేషన్స్. ఇవి అన్నీ కాకుండా ఈ జోడియాకల్గా ఉన్నటువంటి 12 రాసుల యొక్క ప్రభావం కూడా ప్రతి మానవుడి మీద పడుతుంది. ఇప్పుడు ఒక ఐడియా చేసుకోవాలి, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నారన్నమాట. వెదర్స్ హ్యావ్ ఏ 9-fold ఎనర్జీ ఇంపాక్ట్. ఈ టోటల్గా 3+3+3 టోటల్ 9 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్
గుర్తుపెట్టుకోండి. నైన్ ఫోల్డ్ ఎనర్జీ ఇంపాక్ట్. దిస్ ఈజ్ ఏ మేజర్ చార్ట్, బట్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ దెర్ ఆర్ అదర్ ఇంపాక్ట్స్ ఆఫ్ రిలేటివ్ ఇన్సిగ్నిఫికెన్స్. టు దీస్ వుడ్ బి యాడెడ్ అదర్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ డెఫినెట్లీ ప్లే అపాన్ అండ్ ఎఫెక్ట్ అవర్ ప్లానెట్ లైఫ్, సచ్ ఆస్ దోస్ కమింగ్ ఫ్రమ్ దట్ గ్రేట్ స్టార్ బెటల్జియస్ ఆర్ ఫ్రమ్ ఎనాటరస్. అంటే బెటల్జియస్ గురించి మనం ఎసాట్రిక్ సైకాలజీలో మనకి ఏమని చెప్పారు, ఇట్ ఈస్ గవర్నింగ్ ది హార్ట్ సెంటర్ అని చెప్పారు మనకి. ఈ బెటల్జియస్ అనేటువంటిది ఒకటి పెద్ద నక్షత్రంలో ఉన్నటువంటిది జ్యేష్ఠ నక్షత్రం, అనల్జియస్ అంటే. అండ్ అదర్ స్టూపెండస్ సన్స్ అండ్ సోలార్ సన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద కాన్స్టలేషన్స్ ఆఫ్ ది జోడియాక్ అండ్ హూస్ ఫోర్స్ రీచెస్ అస్ త్రూ దీస్ కాన్స్టలేషన్స్ అండ్ నాట్ డైరెక్ట్లీ. సో చోట్ల ఈ నక్షత్రముల యొక్క ప్రభావం కూడా మన మీద పడుతుంటుంది. అంటే ఈ ఇవన్నీ చెప్పారు, ప్లస్ ఈ స్టార్స్ యొక్క ప్రభావాలు కూడా మన మీద పడుతుంటాయి. ఉదాహరణకి ఈ సిటీలో ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటున్నారు అనుకోండి బాగా, అంటే ఒక రాజకీయ పరంగానో ఒక దీని పరంగా, సో వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంటుంది. ఉదాహరణకి ఆయన రాజకీయవేత్త మన కాలంలోకో మన మైలీపట్నం ఎటు వచ్చాడు అనుకోండి, ఏదో మనం ఉండే ప్లేస్కి, ఇప్పుడు ఏమవుతుంది మనం ఫ్రీగా రోడ్డు మీదకి వెళ్ళలేం కదా, ఇలాంటివి ఉంటాయి కదా. సో అంతేకాకుండా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఏదో అనుకోండి, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద పడుతుంటుంది కదా కొంత. ఆయన ఉదాహరణకి ఇదో వాళ్ళ ఇంట్లో పెళ్లి వచ్చింది, ఒక వారం రోజులు ఆయన షాపులు ఈరోజు తెరవని అనేసాడు, మనం సామాన్లు అందడంలో వీటిలో మనకి ఎలా అయితే ఎఫెక్ట్ అవుతుందో. సో ఆ రకంగా ఈ నక్షత్రములు అనేటువంటి ఇవి ఏంటంటే మన సౌరమండలానికి పైన ఉన్నటువంటివి. ఇవి చాలా వాటి గురించి మనకి చాలా రహస్యాలు మన కాస్మిక్ ఫైర్లో చెప్తారు మనకి. సో మన సౌరమండలం అంటుంది ఈ చోట్ల ఒక దీంట్లో, అంటే ఉదాహరణకి సముద్రంలో తేలుతున్నటువంటి ఐస్ ముక్క లాంటిది. ఈ ఐస్ ముక్క ఏమవుతుందంటే ఇది ఒక్కొక్కసారి ఈ పెద్ద స్టార్స్ ఇప్పుడు చెప్పారు కదా వీటి యొక్క ఎఫెక్ట్ పడుతుండడం, ఒక్కొక్కసారి ఈ సౌరమండలం వాటి వైపు అలా ఆకర్షింపడిపోతుంది, వాటి వైపుకి అలా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ కాకుండా ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మానవులకి పడేటువంటి అవకాశం ఇన్ని రకాలుగా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనకు అప్పుడు కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బెటల్జియస్ ఒకటి, ఎనర్జీస్ ఒకటి, ఈ రెండు నక్షత్రాలు బెటల్జియస్ ఆర్ ఫ్రమ్ ఎనాట్రస్ జ్యేష్ఠ నక్షత్రం, అది వీటి యొక్క ఇన్ఫాక్ట్ ఇంపాక్ట్స్ కూడా మనకి పడుతుంటాయి. బిసైడ్స్ దిస్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ టెక్నికల్లీ వీ షుడ్ ఆల్సో యాడ్ ద రేడియేటర్ ఇన్ఫ్లుయెన్సెస్ విచ్ కమ్ డైరెక్ట్ టు అస్ ఫ్రమ్ ది ప్లానెట్ ది ఎర్త్ అపాన్ విచ్ వి లివ్ దెన్ అండ్ ఓన్లీ దెన్ కెన్ యూ హ్యావ్ ఏ ఫెయిర్లీ కంప్లీట్ అనాలిసిస్ అండ్ పిక్చర్ ఆఫ్ ది ఎనర్జీస్ విచ్ ద ఇథరిక్ బాడీ ఆఫ్ మ్యాన్ విచ్ ఇస్ అది కండిషనింగ్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ప్రియమినెంట్లీ ఆటోమేటిక్ అండ్ నెగిటివ్ ఇన్ ఇట్స్ రియాక్షన్స్ మస్ట్ అండ్ డస్ ఎవర్ రెస్పాండ్ అండ్ అండర్లయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ రెస్పాన్స్ ఆఫ్ ది కాన్షియస్ ఇంటెలిజెంట్ కంట్రోల్ ఆఫ్ అన్ ఆఫ్ ఇండివిజువల్ రియాక్షన్స్ ఆర్ సుప్రీంలీ నెసరీ టు మ్యాన్ బట్ ఆల్సో బికమ్ పాసిబుల్ అట్ ఎ ఫెయిర్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ హీ హియర్స్ ది పాత్ యాజ్ హీ నియర్స్ ది పాత్ అది మ్యాన్ లెర్న్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో కంట్రోల్ ఆఫ్ హిస్ రియాక్షన్స్ టు ద ప్లానెట్స్ యాజ్ ద రూల్ అండ్ డైరెక్ట్ హిస్ పర్సనాలిటీ అఫేర్స్ ఫ్రమ్ దేర్ డిఫరెంట్ స్టేషన్స్ ఇన్ ద 12 హౌసెస్ ఆఫ్ హిస్ హారోస్కోప్ దెర్ ఆర్ 2 వేస్ ఇన్ విచ్ దిస్ ఇస్ డన్. సో ప్రధానంగా మానవుడు దర్శించాల్సినటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే ఈ భూమి మీద నుంచి ఒక రేడియేటర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది, భూమి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిదిగా మనం దర్శించవచ్చు. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మానవుడి మీద పనిచేస్తూ, అంటే ఈ విషయాలన్నీ చెప్పారు ఇప్పుడు నక్షత్రములు ఇవన్నీ 9 ఇవన్నీ చెప్పారు. ఇది 9 కాకుండా ఈ నక్షత్రాలు కాకుండా ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే భూమి నుంచి కొన్ని రేడియేటర్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి మానవుడి మీద పడుతుంది. సో పడుతుంది ఉదాహరణకు మన తండ్రి మన నాన్నగారు ఆయనకి ఆఫీస్లో ఏదైనా టెన్షన్స్ వచ్చాయనుకోండి, ఆయన ఆ రోజు అక్కడ ఏదో పని అవ్వలేదు, ఆ టెన్షన్ అంటే మన మీద ప్రభావం పడవచ్చు కదా. లేదా తల్లికి ఆవిడకి ఏదో చాలా పనులు ఉన్నాయి, పిల్లలు ఏదో ఇబ్బంది పెడుతున్నారు కదా అరగంట ఊరే కూర్చొని భోజనం పెడతా ఊరే అన్నటువంటి ఒక చిరాకు వాళ్ళ మీద పడవచ్చు కదా. సో అలాగే మన ఎర్త్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ మన మీద పడుతూ ఉంటాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. చెప్పి ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే మ్యాన్ ల్యాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మస్ట్ అండ్ డస్ ఎవర్ రెస్పాండ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ రెస్పాన్స్
and the conditions and the conscious intelligent control of individual reactions are supremely necessary. ఇండివిజువల్ రియాక్షన్స్, వీడికి ఇండివిజువల్ రియాక్షన్స్, వీడు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేటువంటిది, ఇన్ని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్కి వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేటువంటిది చాలా సుప్రీంలీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది వీడు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అంటే సుప్రీంలీ నెసరీ, సుప్రీంలీ నెసరీ టు మ్యాన్, బట్ ఓన్లీ బికమ్ పాసిబుల్ అట్ ఏ ఫెయిర్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ హీ నియర్స్ ది పాత్. ఒక అడ్వాన్స్డ్ స్టేజ్లో వీడు సాధనలో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ ది పాత్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో వీడు ట్రావెల్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఈ ఎనర్జీస్ వీటికి చక్కగా వీడు రెస్పాండ్ అవ్వడానికి చాలా ఇదిగా ఉంటుంది. మన పురుష మేధంలో మాస్టర్ గారు అగస్త్యుల వారికి, తర్వాత జ్వాలకూలుడు గారు తీసుకొస్తారు కదా ఆయన్ని, ఆయనకి మధ్యలో ఈ ఆస్ట్రాలజీ సంభాషణ చెప్తారు సరే, అప్పుడు అగస్త్యుల వారు ఏ రకంగా అయితే చోట్ల ఉంటాడు ఎనర్జీస్కి ఆయన ఎలా అయితే పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటారో అలాగా ఉంటారు ఈ పాత్రలో ఉంటారు. ఆ చోట్ల నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్కి చక్కగా వీడు రెస్పాండ్ అవ్వడం, చక్కగా దాని ప్రకారంగా వీడు జీవించడం అంటే ఎక్కువ ఇంపార్టెంట్. మ్యాన్ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు కంట్రోల్ హిస్ రియాక్షన్స్ టు ద ప్లానెట్స్ యాజ్ ద రూల్ అండ్ డైరెక్ట్ హిస్ పర్సనాలిటీ అఫేర్స్ ఫ్రమ్ దేర్ డిఫరెంట్ స్టేషన్. మ్యాన్ లెర్న్ ఫస్ట్ టు కంట్రోల్ హిస్ రియాక్షన్స్, అంటే వీడికి ఉదాహరణకి సైన్స్ టీచర్ గారు, సోషల్ టీచర్ గారు, మ్యాథ్స్ టీచర్ గారు ఇలాంటి వాళ్ళు వీడందరూ ప్లానెట్స్. సో వాళ్ళతోటి వీడి యొక్క రియాక్షన్ అటువంటిది ఎలా ఉంటుంది, వాళ్ళు వీడికి హోంవర్క్లు ఇచ్చారు లేదా ఏదో ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు ఏదో ఇచ్చారు, దానికి వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది. ఈ టీచర్ గారు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఈ టీచర్ గారు ఎప్పుడు పిల్లల్ని చాలా సతాయిస్తారు, అలాంటి వాళ్ళు వీళ్ళు బాగా గుర్తుంటారు. మామూలుగా చక్కగా చూసేటువంటి టీచర్స్ కన్నా మన ఇబ్బంది పెట్టేటువంటి టీచర్స్ మనకు ఎక్కువ గుర్తుంటారు. సో ఆ రకంగా వీడు వాళ్ళతోటి వీడు ఎట్లా జీవిస్తున్నాడు అనేటువంటిది వీడికి ఉండేటువంటి సాధన. డైరెక్ట్ హిస్ పర్సనల్ అఫేర్స్ ఫ్రమ్ దేర్ డిఫరెంట్ స్టేషన్స్ ఇన్ ద 12 హౌసెస్ ఆఫ్ హిస్ హారోస్కోప్ దెర్ ఆర్ టూ వేస్ ఇన్ విచ్ దిస్ ఇస్ డన్. ఫస్ట్ బై హ్యావింగ్ ద హారోస్కోప్ డ్యూలీ క్యాస్ట్ అండ్ దెన్ టేకింగ్ స్టెప్స్ టు డిటర్మైన్ వాట్ షుడ్ బి డన్ టు నెగేట్ ది ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ వేర్ ఇట్ ఈస్ డీమ్డ్ డిజైరబుల్ టు కంట్రోల్ ద పర్సనాలిటీ రియాక్షన్. దిస్ హ్యాస్ టు బి డన్ బై ద అప్లైడ్ పవర్ ఆఫ్ థాట్. దిస్ నెసెసిటేట్స్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఆస్ట్రాలజర్ అండ్ ద రికగ్నిషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ బర్త్. వన్ వండర్స్ ఇఫ్ దీస్ కండిషన్స్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ అండ్ ద కంప్లీట్లీ వైజ్ ఆస్ట్రాలజర్ ఆర్ ఎవర్ టు బి ఫౌండ్ యాజ్ ఎట్ ఎవర్ టు బి ఫౌండ్ యాజ్ ఎట్ టు బి ఫౌండ్. అంటే ఏంటి, ఇప్పుడు జాతకం ఉందనుకోండి, మన జాతకం పట్టుకుని మన ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు ఆయన, నీ జాతకం చాలా బ్రహ్మాండంగా ఉంది అంటాడు, చాలా బాగుంది అంటాడు. కాకపోతే నీకు ఇక్కడ శని, నీదేం తప్పలేదమ్మా, నీ శని ఇక్కడ ఏదో లగ్నాన్ని ఈ రకంగా చూస్తున్నాడు, అందునుంచి నువ్వు చేస్తున్నటువంటి పనులు నీకు ఇబ్బందులు ఉన్నాయి, అదర్వైజ్ యు ఆర్ వెరీ లక్కీ ఫెలో, చాలా బాగుంది, నీకు ఇంకో 5 ఏళ్ల తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం వస్తుంది, చాలా బాగుంటుంది, నువ్వు చేసి ఉద్దేశాలు వెళ్ళిపోతావు, నిన్ను పట్టుకో ఇలాంటిది అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ శని ఇక్కడ చూస్తున్నాడు కదా, దానికి ఒక చిన్న శాంతి చేయించాలి, ఓ 10,000 కట్టేసాయి, ఆ శాంతి చేయించేద్దాం, ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు అంతా ఇంకేం పర్వాలేదు, చాలా బాగుంటుంది నీది అంటుంది. ఇలా చెప్పేస్తాడు తప్పితే ఆ ఉన్నటువంటి దాన్ని వీడు ఏ విధంగా తీసుకోవాలి, వీడి జీవితాన్ని ఏ విధంగా మలుచుకొని ఆ గ్రామం నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ని వీడు ఏ విధంగా అర్థం చేసుకొని తద్విధంగా వీడు ఏ రకంగా మారాలనేటువంటి విషయం మనకి చెప్పట్లేదు ఎవరు. ఈ విషయం అంటూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవర్ టు బి ఫౌండ్ యాజ్ ఎట్ అని. సో ద నెసిటేట్స్, అది ఈ విషయం బాగా మనం, ఎందుకంటే మన జాతకం అనేటువంటిది మనకి గ్రాములు ఈ రాసులు ఇవి ఒక లెసన్ అనేటువంటిది ఇస్తుంటుంది, ఒక సాధన మామూలుగా చెప్పుకోండి, అది మనం చక్కగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చోట్ల మనం ఒక పుట్టడం అనేటువంటి జరిగేటప్పటికి ఇవన్నీ కూడా ఒక రకం ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నట్టుగా, ఈ స్కూల్లో అడ్మిషన్ అనేటువంటి తీసుకోగానే ఈ టీచర్స్ వీళ్ళందరూ కూడా మనకి ఏమిటి, మనకు చక్కటి విద్యా విధానం అనేది అందించడానికి ఈ టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మనకి విద్య అంటే చక్కగా ఉత్తముడిగా ఒక మంచి విద్య అంటుంది అందించడానికి వీళ్ళందరూ ఉన్నారు. మనం నేర్పిస్తే వాళ్ళకి వస్తుందండి టీచర్లకి, కనుక వీళ్ళందరూ మనకి ఒక చక్కటి విద్యా విధానం అందించడానికి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి టీచింగ్స్ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క ఆస్పెక్ట్స్లో వీడు టీచింగ్ అంటుండి ఇస్తారు. సో దాన్ని చక్కగా వీడు అవగాహనలోకి తెచ్చుకుని చక్కగా దాని విధంగా వీడు రెస్పాండ్ అయ్యి చక్కగా వీడు తెలుసుకుంటుంటే అప్పుడు చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ వీడు చక్కగా వీడు పొందినవాడు అవుతాడు. అది అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే, బై కాన్షియస్లీ అస్యూమింగ్ ద పొజిషన్ ఆఫ్ ది స్పిరిచువల్ అబ్జర్వర్ అండ్ బై కల్టివేటింగ్ ద పవర్ టు రెస్పాండ్ టు ద సోల్. ఎలా అవ్వాలి వీడు, బై కాన్షియస్లీ అస్యూమింగ్ పొజిషన్ ఆఫ్ ది స్పిరిచువల్ అబ్జర్వర్, అంటే
ఒక అబ్జర్వర్గా నీ జీవితంలో జరుగుతున్నటువంటి నువ్వు నీకు అందుతున్న ఎనర్జీస్ ని, నీ నుంచి విత్డ్రా అయిపోతున్న ఎనర్జీస్ ని ఒక కాన్షియస్ అబ్జర్వర్, ఒక స్పిరిచువల్ అబ్జర్వర్ గా తయారవ్వండి. అంటే ఇఫెక్ట్స్ ని పట్టుకుంటాం మనం ఎప్పుడు కూడా. మనం మన నిత్య జీవితంలో వి ఫైండ్ విత్ ఎఫెక్ట్స్ ఆల్వేస్, బట్ మన కాజెస్ తోటి ఐడెంటిఫై అవ్వాలి ఎప్పుడు కూడా. అంటే ఏం చేయాలి, మన జీవితంలో మనకు అందుతున్నటువంటి ఎనర్జీస్ కొన్ని వస్తుంటాయి, కొన్ని మన నుంచి విడిపోతున్నటువంటి ఎనర్జీస్ కొన్ని ఉంటాయి. సో వీటిని బాగా ఒక స్పిరిచువల్ అబ్జర్వర్గా అలా గమనించాలి. వీటిలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పలేదు ఆయన. డోంట్ బి ఇన్వాల్వ్ ఇన్ ద ఎనర్జీస్ దట్ విచ్ యు ఆర్ రిసీవింగ్ అండ్ విచ్ యు ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. బీ అన్ అబ్జర్వర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ వైల్ రిసీవింగ్ ద ఎనర్జీస్ ఫ్రమ్ ది స్పేస్ ఫ్రమ్ దీస్ సెవెన్ ప్లానటరీ ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఇట్ వాంట్స్ టు టీచర్స్, వాట్ ఇట్ వాంట్స్ టు డైరెక్ట్ అస్, అండ్ హౌ వీ షుడ్ బి రెస్పాండెడ్ టు ఇట్. ఈ విషయాలు జాగ్రత్తగా ఒక అబ్జర్వర్, ఒక స్పిరిచువల్ అబ్జర్వర్గా బాగా గమనించండి మీ జీవితాన్ని అంటున్నాడు ఆయన. స్పిరిచువల్ అబ్జర్వర్ అండ్ బై కల్టివేటింగ్ ద పవర్ టు రెస్పాండ్ టు ద సోల్ ఒక ఆస్పెక్ట్ని డెవలప్ చేసుకోండి. చూడు మీకు మీలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ తోటి దానికి రెస్పాండ్ అవ్వడానికి మీరు ఎక్కువ లింక్అప్ అవ్వండి, సోల్ తోటి లింక్అప్ అవ్వండి ఎక్కువగా. ప్రజ్ఞాత్మకంగా ఉంటుంది స్థితిలోకి మీరు గడపడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయండి. సో దీన్ని బట్టి మనం అవగాహనలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి, సోల్ అనేటువంటిది మనకి ఒక విధముగా జీవించడం అంటుంది అది అందిస్తుంది. దాని నుంచి భిన్నముగా ఉంటూ ఉన్నప్పుడు ఈ ప్లానిటరీ ఆస్పెక్ట్స్ మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దాని అందరూ నిలపడానికి వీళ్ళందరూ కూడా మనకి ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకుమించి ఇంకేం లేదు విషయం. సో సోల్ అన్నారు. దెన్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది సోల్ ద మ్యాన్ మస్ట్ లెర్న్ టు కంట్రోల్ సర్కమ్స్టాన్స్ అండ్ అటెండెంట్ రియాక్షన్స్ ఆఫ్ ది పర్సనాలిటీ. అప్పుడు వీడు సోల్గా ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడో, అప్పుడు సోల్ నుంచి వీడు పర్సనాలిటీకి లింకప్ అయినప్పుడు అప్పుడు వీడి చోట్ల ఏ విధంగా ఉండాలి, ఎలా వాడికి ఉన్నటువంటి వాటిని వాడిని కంట్రోల్లో తెచ్చుకోవాలి, ఏ విధంగా వాడిలోంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ని వాడు ఎలా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తారు. రేపు చదువుకుందాం. వాళ్ళ మిగిలిన స్వస్తే ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహేష గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.